ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈ రోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. సైలెన్స్. ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్. ఓకే, కమ్ ఆన్ స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. కోరికలు అన్ని చచ్చిపోయాయి. మీ మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం అన్ని చచ్చిపోయాయి. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిని నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జయ్ గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. Yeah, that's the look. Hold it, Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ, ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చ వచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటాను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను, మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే. Who the hell are you? నేను ఎవరు? అనిత ఫ్రెండ్. ఓ ఓకే, ఫ్రెండ్ కదూ. ఫైన్, అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్ కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా, కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో, అదేమి ఇస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానువా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంట. యు అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆన్. ఊరికే ఆలోచించుకురా నాన్న, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకరా, కాఫీ తాగి, కబుల్ చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ, ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదుచ్చుకుంటానా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడు పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేనా, నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మనమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అంత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న, నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టే. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది చెప్పు. ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడా మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా. అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ స్నేహితు అర్థమయ్యి ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు.